Hi guys, welcome back to our channel, Monica Bangalore. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పాపకి స్కూల్లో యాక్టివిటీ ఉంది కదా సో లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ ఒక వేసాను కవర్కి వేస్తే పిల్లలు సరిగ్గా పెట్టుకోరు బాక్స్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా అనేసి అయితే బాక్స్లో పెట్టి బ్యాగ్లో పెట్టేశాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకైతే బట్టలు అన్నీ వేసాను ఇంకా నైట్ వాషింగ్ మిషన్కి వేసాను కదా మళ్ళీ నైట్ వర్షం వస్తే ఎలా అనేసి అయితే ఇంకా మార్నింగ్ అన్నీ బయట ఆరేసుకున్నాను ఫ్రెష్ గాలి వస్తుంది కదా ఇంకా బట్టలు ఆరేసుకున్నాకైతే ఇంకా ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ మల్టీగ్రెయిన్ దోస్ చేస్తున్నాను ఇంకా అన్నీ సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మార్నింగే సోక్ చేసి పెట్టుకుంటే మళ్ళీ త్రీ ఓ క్లాక్ లోపు మనము మిక్సీకి వేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ అయితే ఉప్మా చేశాను ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదనేసి సింపుల్గా ఉప్మా చేశాను ఇంకా చపాతి అండ్ సోరకాయ పప్పు చేశాను పాపకి ఇంకా స్కూల్ నుండి అయితే ఆ లోపు పాప వచ్చేస్తుంది ట్వెల్వ్ ఓ క్లాక్ కదా త్రీ అవర్స్ వేసుకోవాలి స్కూల్కి అయితే పువ్వులు ఆకులు పంపించమన్నారు కదా ఇంత డిఫరెంట్గా చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా చేస్తారు కదా క్రౌన్ చేస్తారు ఇంకా మా పాప అయితే మురిసిపోతూ ఉంది స్కూల్కి వెళ్ళేసరికి రిసీవ్ చేసుకునే టైంకి పిల్లలందరూ క్రౌన్ పెట్టుకొని కూర్చున్నారు ఎంత బాగా కనిపించినారో బట్ ఫోటో తీస్తే ఏమైనా అంటారేమో అనేసి అయితే నేను ఫోటో తీయలేదు క్లాస్ ఫోటోగ్రఫీస్ మాత్రం సెండ్ చేస్తారు ఇంకా అయితే అవి రాలేదు సో అందుకే ఇందులో యాడ్ చేయలేదు ఇంకా పాప స్కూల్ నుండి ఇంటికి వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకుంది బ్యూటిఫుల్గా క్రౌన్ అయితే పెట్టుకుంది లాగా ఇంకా మా పాప పాప అయితే ఇంకా స్కూల్ నుంచి రాగానే ఎంత ఎగ్జైట్మెంట్తో ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి నాకు అందరికీ చూపించింది అపార్ట్మెంట్లో తనకు తెలిసిన ఫ్రెండ్స్కి ఆంటీస్ ఉంటారు కదా సో ఇప్పుడు అప్పుడప్పుడు నార్మల్గా కింద గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ అజ్జీ అజ్జి అని పిలుస్తుంది ఇంకా వాళ్ళకి కూడా చూపించింది నేను అజ్జీ నేను స్కూల్లో క్రౌండ్ చేశానని చూపించింది అజ్జి అంటే కెనడాలో నానమ్మ వాళ్ళని అజ్జి అంటారు సో మనం నానమ్మ అమ్మమ్మ అంటాం కదా ఇక్కడ వాళ్ళు అజ్జి అజ్జి అని పిలుస్తారు తాతని తాత అని పిలుస్తారు ఇంకా ఇంటికి వచ్చినాకైతే ప్రిపేర్ చేస్తూ ఉండింది డీ మీ అప్ప మార్నింగ్ స్టోర్ చేసి పక్కన పెట్టాను కదా ఆ బ్యాగ్ అలానే అక్కడ పెట్టాను పేపర్ బ్యాగ్ సో మా పాప అది ముందు కట్ చేసి అది క్రౌన్ లాగా ప్రిపేర్ చేసి స్కూల్లో ఏది యాక్టివిటీ చేస్తే ఇంటికి వచ్చినాక కంపల్సరీ ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని అదే యాక్టివిటీ ప్రాక్టీస్ చేస్తుంది కొన్ని కొన్ని అయితే ఈజీ బట్ కొన్ని కొన్ని అయితే కలర్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పూసేస్తుంది అందుకనేసి అయితే నేను కూడా తను ఎంబడే ఉంటాను తను ఏం చేస్తుందా అని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను ఇంకా ఒకరైతే సైలెంట్గా ఒకరైతే ఇలా రౌడీగా బిహేవ్ చేస్తారు కదా ఎవరింట్లో అయినా కూడా మా పాప కూడా చిన్న పాప అయితే ఇంకా ఏది పడితే అదే టచ్ చేస్తుంది అందుకే నాకు భయము చాలా కేర్ఫుల్గా ఉంటుంది పాపతో అయితే ఇక్కడ పాప అయితే క్రౌన్ రెడీ చేస్తా అక్కకి కావాలి నాకేదైనా ఉంటే తన వాళ్ళ అక్కకి కూడా అదే కావాలని అయితే ఫిక్స్ చేసుకుంటుంది ఇద్దరు సేమ్ బాండింగ్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా అంతా ఈక్వల్గా ఉంటుంది ఇద్దరికి ఇంకా ఫైనల్గా అయితే క్రౌన్ అయితే రెడీ చేసింది ఫ్లవర్స్ అన్ని పేస్ట్ చేసింది ఇంకా లీవ్స్ పేస్ట్ చేసేసింది ఫుల్గా అన్నీ అతికేసింది ఇంకా గ్లూ ఉంది కదా మా పాపకి గ్లూ అంటే ఎంత ఇష్టం ఊరికే పేపర్స్ అన్నీ కట్ చేస్తుంది ఇలా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా దానిపైన అన్నీ స్టిక్ చేసి పెడుతుంది ఇంకా ఇద్దరం అయితే లంచ్ చేసేసి ఇంకా నేను ఇంట్లో కొన్ని సామాన్లు అయిపోతే అవన్నీ ఫిల్ చేసుకుంటున్నా టైం ఉన్నప్పుడైతే ఫిల్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ హడావిడి అయిపోయింది మా ఇంట్లో ఎక్కువగా పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అలా ఏం చేసివని కానీ మార్నింగ్ అయితే డ్రై ఫ్రూట్స్ పెడతాను మార్నింగ్ ఆర్ ఈవినింగ్ డైలీ కంపల్సరీ పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం అలవాటు చేయండి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎదిగేత ఉన్నారు కదా సో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అయితే చాలా మంచిది మీకు ఎంత వీలైతే అంతగా డ్రై ఫ్రూట్స్ అది టూ త్రీ అట్లా ఇవ్వండి క్యాష్యూస్ త్రీ బాదము త్రీ రైజిన్స్ త్రీ అట్లా ఇస్తే పిల్లలు చాలా గ్రో అవుతారు మీకే తెలుస్తుంది పిల్లలు ఒక వన్ వీక్ యూస్ ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేసి అయితే సో మా ఇంట్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అయిపోతాయి పిల్లల కోసమే ఇంకా అన్నీ ఫిల్ చేసుకుంటున్నా నేను మా పిల్లలకైతే అసలు డ్రై ఫ్రూట్సే ఇష్టం ఉండేది కాదు ఫస్ట్లో అసలు డైలీ ఒక టూ త్రీ అట్లా అలవాటు చేసినా అదొక టైప్ అదొక టైప్ క్యాష్యూ ఒకరోజు రోజు నాన్ పెట్టి ఇచ్చేదాన్ని ఇప్పుడు బాదం నాన్ పెట్టకుండా కూడా ఈజీగా లేన తినేస్తారు అట్లా అలవాటు అయిపోయినారు ఇంకా ఫస్ట్లో నాకైతే భలే టెన్షన్ అయింది పిల్లలు ఎలా డ్రై ఫ్రూట్స్ అలవాటు చేసుకుంటారు వాల్నట్స్ అయితే కొంచెం ఇష్టంగా తినరు బట్ ఇంకా మిగతా అవన్నీ తింటారు పంప్కిన్ సీడ్స్ ఏదైనా కూడా అవన్నీ తినేస్తారు ఎక్కువగా క్యాష్యూ అంటే ఎక్కువగా ఇష్టం మా పిల్లలకి కొన్ని టైమ్స్ మాత్రము నేను జ్యూస్ చేసిస్తాను అదే అన్ని సోక్ చేసి పెడతాను మిల్క్లో అట్లా జ్యూస్ చేసిస్తాను బట్ అది కొంచెం ఇష్టంగా అయితే తాగరు కొంచెం కష్టంగా మనం ఏమైనా బెదిరిస్తే మాత్రమే తాగుతారు సో అందుకనే ఇంకా వాళ్ళకి ఇలానే పెడతాను మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మా చిన్నపాప అయితే నేను స్టోర్ చేస్తుంటేనే తినేస్తుంది కొన్ని ఇంకేమైనా లెఫ్ట్ ఓవరీ ఉంటాయి కదా పాతవి అవి చూసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ తీసుకొత్తగా ఫ్రెష్గా తీసుకొచ్చినవి అన్ని ఫిల్ చేసుకున్నాను మకానా అయితే మా పాపకు బాగా ఇష్టము మార్నింగ్ అయితే కొంచెం వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి మార్నింగ్ స్నాక్స్ కింద పెడతాను మకాన అంటే తామర గింజలు కదా సో ఇవైతే చాలా మంచిది రేటు కూడా చాలా ఎక్కువ అసలు ఆ బాక్స్కే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది చాలా కాస్ట్ ఎక్కువ మా పెద్ద పాప మాత్రం అస్సలు తినదు చిన్న పాపకి అయితే బాగా ఇష్టం మకాన రెగ్యులర్గా బాక్స్ పెట్టమని అడుగుద్ది స్కూల్లో అయితే ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటారామ్మో నీ మకాన తీసుకుపోతే అని చెప్తుంది చీజ్ బాల్స్ కూడా పెడతాను చీజ్ బాల్స్ అంత హెల్తీ ఫుడ్ ఏం కాదు కానీ ఎప్పుడో ఒకసారి అట్లా ఇస్తుంటాను ఇంకా ఇక్కడైతే ఇంకా నేను బనానా చిప్స్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాను మా పాపకి బనానా చిప్స్ అంటే బాగా ఇష్టం ఇద్దరు పిల్లలకి సో ఎక్కడికి పోయినా ఫస్ట్ బనానా చిప్స్ కావాలని ఏడుస్తారు మేము కేరళకు పోయినా కూడా అక్కడ బనానా చిప్స్ కావాలని ఏడుస్తారు అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళ కన్ను పోయేది మాత్రం బనానా చిప్స్కే ఇంకా ఈ టూ షెల్ఫ్స్ లో మాత్రం అన్ని డ్రై ఫ్రూట్స్ పిల్లలకి సంబంధించినవి పెడతాను ఇంకా అన్నీ అయితే స్టోర్ చేసుకున్నాను ఇట్లా గ్లాస్ బాటిల్స్ లో ఇంకా బిస్కెట్స్ కూడా ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే బాక్స్ వేసుకుని వేసుకున్నాను ఇంకా అన్నీ అయితే క్లీన్గా చేసుకుంటున్నాను ఇంకా లక్ష్మీ వ్రతం వస్తుంది కదా ఇంట్లో ఒకసారి క్లీన్ చేయాలి అన్ని షెల్ఫ్స్ అన్ని నీట్గా లిక్విడ్ వేసి వాష్ చేయాలి ఇది ఒకటైతే ఈరోజు ప్రాపర్గా పెట్టుకుంటున్నా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వన్ వీక్ నెక్స్ట్ వీక్ అయితే స్కూలే లేదు మా పిల్లలకి అయితే ఇంకా ఇంట్లో నాకు ఇంకా ఫుల్ హెడ్ ఎక్ పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి రైజిన్స్ క్యాష్యూ పిస్తా ఆల్మండ్ పంప్కిన్ సీడ్స్ చియా సీడ్స్ ఇంకా ఏమైనా స్నాక్స్ లాంటివి పెట్టుకున్నాను పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం తక్కువ తింటారు ఈ టూ ర్యాక్స్ మాత్రం పిల్లలకి సంబంధించినవి ఉంటాయి జామ్స్ అయినా కూడా ఇంకా ఏదైనా పిల్లలకి తీసుకొచ్చినవి మాత్రం ఇక్కడే పెడతాను వాళ్ళకి కూడా త్వరగా ఎప్పుడైనా కావాలి అంటే తీసేసుకుంటారు మార్నింగ్ హస్బెండ్ నాకు ఏదైనా లేట్ అయినా కూడా డ్రై ఫ్రూట్స్ పిల్లలకి పెట్టేస్తాడు బాక్స్లో సో ఇంకా త్రీ ఓ క్లాక్ అయినాక పెద్దపాపని తీసుకురావాలి కదా ఈరోజు అయితే అస్సలు పడుకోలేదు మా హస్బెండ్ కూడా ఈరోజు రాలేదు వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంటే అవుట్ సైడ్ వెళ్ళారు సో ఇంకా మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో అస్సలు పడుకోమంటే నాకు నిద్ర వస్తలేదు నేను పడుకోనని చెప్పింది ఇంకా వెళ్ళి పెద్దపాపనైతే తీసుకొచ్చాము వాళ్ళ అక్కకి క్రౌన్ చేసింది కదా నువ్వు ఐస్ క్లోజ్ చేసి చూపిస్తా అని చూపిస్తుంది మా పాప అనింది అది ఫుల్ జారిపోయేలాగా చేసింది నాకు సెట్ అయ్యేలాగా చేయలేదు మమ్మీ నీకు వస్తుంది తీసుకోమని చెప్పింది అయితే మా పెద్ద పాప ఫీల్ అవుతుంది అనేసి అయితే నా క్రౌన్ ఇస్తా తీసుకో నాకు నాకేమద్దు నువ్వు నాకు ఇదే ప్రిపేర్ చేస్తావు కదా నాకు ఇదే కావాలి అనింది ఇంకా ఫైనల్గా అయితే చెల్లది పెట్టుకునింది ఫుల్ బాగా సెట్ అయిపోయింది ఈవినింగ్ అయితే ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉంది కదా పిల్లలకి ఏం స్నాక్స్ చేయలేదు ఫ్రూట్స్ ఇచ్చాను ఈరోజు ఇంకా టైం లేదు ఇంకా ఈవినింగ్ నేను అలా వాకింగ్ చేసుకుని పాప డ్రెస్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చాను వాళ్ళని డ్యాన్స్ క్లాస్కు పంపించి ఇక్కడ పాప ఇంకా డ్యాన్స్ క్లాస్ కూడా అయిపోయింది ఈవినింగ్ వస్తూ ఉంటే ఇంకా ఫుల్ వర్షం కదా రోజు రోడ్స్ అన్నీ ఇట్లా మడ్మడ్గా ఫామ్ అయిపోయినాయి బురదగా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము లెఫ్ట్లో ఇంకా మా పిల్లలు అల్లరి చూడాలి ఇంకా నైటింగ్ మాత్రం చపాతి కూడా చేయలేదు ఈరోజు హోంవర్క్స్ అయితే కొంచెం రాసేసుకున్నారు పిల్లలే ఇంకా నేను ఈరోజు ఏం హెల్ప్ చేయలేదు ఇంకా నైట్కి అయితే మాత్రం ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేవు చూస్తే అనేసి అయితే బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాను అండ్ చిక్కుడుకాయ అండ్ కరివేపాకు కొత్తిమీర ఇవేవి లేవు పిల్లలు కూడా ఇంకా నాతో మేము హెల్ప్ చేస్తామమ్మ నువ్వన్నీ మాకు ఇవి మేము సపరేట్ చేస్తామన్నారు సోర్ టిష్యూ వేసి పాపం అయితే నీట్గా పెట్టారు కరివేపాకు లీవ్స్ కొత్తిమీర సీడ్స్ ఇంకా బీన్స్ అన్నీ పెట్టేశారు టమాటోస్ కూడా ఇంకా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేస్తారు నాకైతే భలే అనిపిస్తుంది అప్పుడప్పుడు హెల్ప్ చేయరు బట్ నేనేమనను ఇంకా వాళ్ళకి మూడు ఉంటే మాత్రం హెల్ప్ చేస్తారు కదా అని వదిలేస్తాను ఇంకా ఇక్కడైతే ముగ్గురం కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా హస్బెండ్ నైన్ థర్టీ అయినా ఈరోజు రాలేదు ఎంగేజ్మెంట్కి వెళ్ళినాడు కదా అట్లనే ఆఫీస్కి చూసుకొని వస్తా అన్నారు

అయితే కబుర్లు చెప్పుకుంటా ఇంకా బీన్స్ అయితే కట్ చేసుకున్నాను రేపు మార్నింగ్ బీన్స్ కట్ చేసి కర్రీ చేయాలంటే లేట్ అయిపోయింది కదా సో ఇప్పుడు టైం ఉందని కట్ చేసుకున్నా కాసేపు వెళ్ళి పడుకోని ఇప్పటికీ లేట్ అయిపోయింది పప్పా వస్తే ఇంకా పడుకోలేదు అంటారు అంటే రేపు సాటర్డే సండే కదా స్కూల్స్ ఉండవు కాబట్టి మేము లేట్గా పడుకుంటామన్నారు సో ఇంకా ఫైనల్గా అయితే అన్నీ ప్యాక్ చేసారు పిల్లలు ఆలోపు నేను వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా పిల్లలు అయితే అక్కడ అన్ని పడేసాం కదా సో ఇద్దరు అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు మా పిల్లలకి అయితే ఇంట్లో అన్ని రెండు రెండు ఉండాలి ఒకసారి ఎప్పుడైనా నార్మల్గా నువ్వు క్లీన్ చేయాలి అంటే నేను క్లీన్ చేస్తాను అని ఫైటింగ్ చేసుకుంటారు అందుకే రెండు చీపుర్లు పెట్టుకుంటాను నేనైతే ఏ ఉన్నా రెండు రెండు పెడతాను పిల్లల కోసము ఒక వన్ టూ ఇయర్స్ ఇలా చేస్తారు తర్వాత ఏమైనా హెల్ప్ చేయి ఇది చెయ్యి అంటే మాకే హోంవర్క్స్ ఉన్నాయి మాకే ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఎందుకు చేస్తాను అంటారు ఒక ఇప్పుడే వాళ్ళ ఎంజాయ్ కోసం అలా చేస్తారు తప్ప పెద్ద అయ్యాక మాత్రము ఎక్కువగా హెల్పింగ్ ఏం చేయరు వాళ్ళకే ఫుల్ హోంవర్క్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మనము ఏం డిస్టర్బ్ చేయలేము అప్పుడు ఇప్పుడు ఏదో అలా వాళ్ళ ఎంజాయ్మెంట్ చిన్నప్పుడు కాబట్టి ఇలా చేస్తారు నేను కూడా అంతే చిన్నప్పుడు బాగా చేసేదాన్ని తర్వాత మా అమ్మ ఏమైనా చెప్తే అస్సలు చేసేదాన్ని కాదు ఈరోజు డ్యాన్స్ ఏం నేర్చుకున్నారో పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు నైట్ ఇంకా చిన్న పాప కూడా వెళ్తుంది కదా డ్యాన్స్కి సైలెంట్గా ఉంటుంది మమ్మీ ఏమి రెస్పాన్స్ అవ్వదు అండింది కొంచెం వన్ వీక్ అట్లా ఫీలింగ్ ఉంటుంది కదా షైగా ఇంకా చిన్న పాప సీనియర్ కేజీఏ కదా మెల్లగా చెప్తుంది లే ఆన్సర్స్ అని చెప్పాను కానీ డ్యాన్స్ స్టెప్స్ చెప్తే మాత్రం ఈజీగా నేర్చుకుంటుంది మాట్లాడు అంటే అస్సలు మాట్లాడదు ఆమెకు నచ్చితేనే మాట్లాడదు ఇంకా నైట్ అయితే అన్ని రైస్ కర్రీస్ అన్నీ అక్కడ పెట్టేసాను హస్బెండ్ వస్తే తినేస్తారు అనేసి అయితే ఇంకా నైట్ ఫిష్కైతే ఫుడ్ వేసి ఇంకా డస్ట్బిన్ అయితే ఈరోజు వేయలేదు సో పిల్లలు నేను కలిసి డస్ట్బిన్ వేయడానికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ ఇంట్లోకి వచ్చారు ఇంకా తను ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు కదా సో మా కోసం అయితే చాలా తీసుకొచ్చాడు స్వీట్స్ అండ్ పూతరేకులు పెద్ద లడ్డు తీసుకొచ్చారు ఇవన్నీ అక్కడ ఇచ్చారంటే ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చారు అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యారు ఇవన్నీ మమ్మీకే తీసుకొచ్చో మాకేం తీసుకురాలేదా అని అడుగుతారు సో గిఫ్ట్ కూడా చూసారు కదా సో గిఫ్ట్ కూడా నాకు యూజ్ అయ్యేలాగా ఉంది సో సూపర్గా ఉన్నాయి గిఫ్ట్ అయితే ఇంత బాగా ఇస్తారనైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మిమ్మల్ని మ్యారేజ్కి తీసుకెళ్తలే అని చెప్పాడు పిల్లలకి సరే అనేది ఇంకా వాళ్ళు పడుకునేసారు చాలా బాగున్నాయి గిఫ్ట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్